హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత కృష్ణ గారు, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, నా ఫ్రెండ్ నిన్న సర్కిల్లో నాకు మంచిగా బిహేవ్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, దాంట్లో ఒక పర్సన్ ఏదున్నా కానీ అతని లైఫ్లో ఏదన్నా జరుగుతుంది అంటే నాకు చెప్తుంటాడు అనమాట, ఇంపార్టెంట్ కానీ బ్యాడ్ కానీ గుడ్ కానీ చిన్న చిన్నవి పక్కకు వదిలేసేసి. అట్లాంటి పర్సన్ మామూలుగా నాతో ఒకసారి ఏమన్నాడంటే, చాలా కష్టపడి వర్క్ చేస్తుంటాడు, అతని డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు, సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే చాలా కష్టపడి పనిచేస్తాడు, కోటీశ్వరుడు కావాలనేది టార్గెట్ అతనిది. అతని మెయిన్ జీవిత ధ్యేయం ఏంది అంటే, ఒక కోటి సంపాదించినామంటే ఆటోమేటిక్గా 2 కోట్లు అవి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈజీ అనేది అతని బిలీఫ్. మనీ పర్స్ పుస్తకాలు అవి ఇవి చాలా బాగా చదువుతాడు. మనీ దానికి సంబంధించినది ఇంకా మన ఛానల్కి అయితే పెద్ద ఫ్యాన్ అతను. సో ఈ సిరీస్లలో ఆ పిల్లోడు అబ్జర్వ్ చేసినది, నాతో మాట్లాడినది ఏంటంటే, స్ట్రెయిన్ అయిపోయి ఉంటాడు సార్ ఒకనొక సిచ్యువేషన్లో. ఒక మనిషి 24 గంటలు పని చేయలేడు కదా, బాడీ రిలాక్స్ కావాలనుకుంటుంది. అట్లా ఉన్న టైంలో అతనికి ఏమవుతుంది అంటే, అతను ఫైనల్గా సిచ్యువేషన్లో స్ట్రెయిన్ అయిపోయి పూర్తిగా అడ్డం పడిపోయింటాడు చూడని. ఆ టైంలో కూడా మనసు ఒక మాట అంటుంటుందంట, ఇంకా ఇట్లనే ఉంటావా నీ బతుకంతా, జీవితకాలం ఇట్లనే ఉంటావా, కోటీశ్వరుడు కావాలనుకోవడం లేదా అని చెప్పి అతనే రిప్లికేషన్ ఉంటుంది కదా అరుస్తున్నట్టు అనమాట. మానసికంగా అతను ఏమనుకుంటున్నాడు అనేది నాకు చెప్పినాడు. సంఘర్షణ అంటారు చూడని, మానసిక సంఘర్షణ అది జరుగుతుంది. అతను అడిగే లోపల దానికి ఏం సమాధానం చెప్పాలని నాకు అర్థం కాలే. బట్ దానికి సంబంధించిన ఆన్సర్ అయితే మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. దానికి మీ సమాధానం ఇప్పుడు చూడండి ప్రవీణ్, చాలామంది ధనవంతులుగా మారాలని లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, అలాంటి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలాగుంటుందంటే, ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారు కానీ ఏమి చేస్తే ధనవంతులుగా అవుతామన్నది క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా రోజు డైలీ చేసే వర్క్ చేస్తే ధనవంతులు అవుతామా? ఖచ్చితంగా కాలేము. కొంచెం దానికి కాకుండా ఇంకో రకంగా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎవరే కానీ రొటీన్ కి భిన్నంగా వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఆఫ్ కోర్స్. మీరు చూడండి ప్రవీణ్, సక్సెస్ అయిన పర్సన్ ఎవరైనా తీసుకోండి, రొటీన్ కి భిన్నంగా వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈరోజు సక్సెస్ అయినారా? యెస్ సార్. రొటీన్ గా వెళ్ళే వాళ్ళు సక్సెస్ ఎవరైనా అయినారు ఈరోజు? ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాడు వాడు, ఉద్యోగం చేస్తూనే ఉంటాడు వాడు, నెక్స్ట్ మూవ్ ఇప్పుడు చేసిన పనే చేస్తూ ఉంటే ఆ పొజిషన్ ఎట్లా మారుతుంది? నిజంగా మారదు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, వర్క్ని చాలామంది, నాకు కూడా కాల్స్ వస్తుంటాయి కదా, చాలా కష్టపడి పని చేస్తుంటాను, వ్యక్తిగతంగా సాయంకాలం అయిపోయే లోపల ఒక రకమైన స్ట్రెస్ గురవుతాను, ఈ విధంగా కాల్స్ వస్తుంటాయి. ఇక్కడ చూడండి, మనిషి ఎప్పుడు స్ట్రెస్కి గురవుతాడు? దానికి సంబంధించిన ప్రెషర్ తీసుకోవడం. ప్రెషర్ తీసుకోవడం వల్ల అంటే, ఇప్పుడు ప్రెషర్ నువ్వు తీసుకుంటున్నావా, ఆ వర్క్ నీకు ప్రెషర్ పెడుతుందా? మాక్సిమం వర్కే ప్రెషర్ పెడుతుంటుంది సార్. అది రాంగ్ అది. ఇప్పుడు మనం ప్రెషర్ తీసుకుంటేనే వర్క్ ప్రెషర్ పెడుతుంది. ఓకే. ఇప్పుడు వర్క్ ప్రెషర్ ఉందనుకోండి, జస్ట్ ఒక 2 నిమిషాలు అలా కూర్చోండి, ఎక్కడ వర్క్ ఉంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏ చేస్తే అది సెట్ అవుతుంది అనేది కూర్చొని ఆలోచన చేస్తే అయిపోతుంది కదా. కరెక్ట్. యా, వర్క్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి ఇలాంటి పని చెయ్యరు. ఎంతసేపు అక్కడే కూర్చొని దాంతోనే యుద్ధం చేస్తుంటారు. అవును సార్. దాన్ని వదిలిపెట్టారు. అసలు నేను ఏం చెప్తున్నా అంటే, మీకు ఏదన్నా జస్ట్ మీకు డిస్టర్బ్ చేసింది అనుకోండి, ఒక 5 నిమిషాలు ఆ పనిని అక్కడ వదిలేసేయండి. వదిలేసి బయటకు వచ్చి అలా రిలాక్స్ అయ్యి అప్పుడు కూర్చోండి, ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే. చాలామంది అలా చెయ్యరు. నీకు ఇప్పుడు చూడండి, కంపెనీస్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ తర్వాత ఇవన్నీ చూడండి, జస్ట్ 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ వాళ్ళు జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. పవర్ నాప్ ఇస్తారు. యా, ఎందుకంటే జస్ట్ వాళ్ళ మైండ్ అలా రిలాక్స్ అవుతుంది అని. బయటకు వెళ్ళి టీ తాగి వచ్చేలోపు, ఇప్పుడు చూడండి మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం ప్రవీణ్, ఇప్పుడు ఈ వర్క్ నాకు రావట్లేదు టెన్షన్, బయటకు వెళ్ళి టీ తాగుద్దాం రండి. ఇప్పుడు చూడండి, మనం బయటికి వెళ్ళి వచ్చే లోపల మనకి ఏవో ఆలోచనలు వస్తాయి, అప్పుడు ఈ దీనిపైన ఉన్న టెన్షన్ దానిపైకి షిఫ్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా షిఫ్ట్. ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, మన ఆలోచన మొత్తము, మన ఎఫెక్ట్ మొత్తం దానిపైనే ఉంటుంది. అలాంటప్పుడు మనకి దానికి పరిష్కారం దొరకదు. అక్కడ ఆ సమస్య మాత్రమే ముందరు గాని వస్తుంటుంది. అది కరెక్ట్. అది సమస్య కనిపిస్తుంది, పరిష్కారం ఎక్కడ ఉంటుంది? మనకి ఆలోచన చేసుకోవడానికి కూడా టైం ఉండదు.
మన ముందు సమస్య పెట్టుకొని ఆలోచన రమ్మంటే ఎక్కడ వస్తుంది? నేను ఏం చెప్తున్నానంటే సమస్య వచ్చినప్పుడు జస్ట్ దాన్ని అలా పక్కన పెట్టేసి మీకు ఎంతసేపు వీలైతే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్ళండి, బాగా రిలాక్స్ అవ్వండి. టీ అలవాటు అంటే టీ తీసుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలామంది చూడండి, ఆ టీ తాగే టైంలోనే వాళ్ళకి ఆలోచనలు వస్తుంటాయి. ఆ స్మోక్ చేసేటప్పుడు చాలామంది చూస్తుంటా, అబ్జర్వ్ చేస్తుంటా, నువ్వు బాగా గమనించు, ఆ సిగరెట్ తాకే వాళ్ళు ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. అవును సార్. ఆ సిగరెట్ అయిపోయేలో వాళ్ళకి ఆలోచన వచ్చింటుంది. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ టు సిగరెట్, ఓకే, కన్జ్యూమ్ సిగరెట్, ఎంకరేజ్ చేస్తలేమండి. నేను ఏం చెప్తున్నా అంటే సమస్యను సమస్యగా కాకకుండా దాన్ని జస్ట్ ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. ఓకే సార్. నేను మళ్ళీ ఏదైనా సిగరెట్ అలవాటు నేర్చుకున్నాను చెప్పట్లేదు. సిగరెట్ అలవాటు దాన్ని స్మోక్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఆలోచన వస్తుందని చెప్తున్నా. మీరేం చేస్తున్నారంటే, చేయాలంటే సమస్య వచ్చినప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసి ఆ సమస్య ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని బయటకు వచ్చి రిలాక్స్ అయ్యి అక్కడ వెళ్ళి కూర్చోండి, ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. అనుకున్న వెంటనే పరిష్కారం అనేది దేనికి రాదు ప్రవీణ్. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సమస్య వచ్చినప్పుడు చూడండి, మొన్న ఏదో జపాన్లో ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ కొత్తగా పెట్టారు, ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. అది జస్ట్ ఇప్పుడు కామన్గా అంటే మన ఇండియాలో 8 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ. ఓకే. అక్కడ అలా ఉండదు. ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేస్తారు, అది 1 మంత్ అనుకోండి, 1 మంత్ ఇస్తారు, డైలీ 8 అవర్స్ చేయనివ్వరు. ఓకే. డైలీ 1 అవర్ 2 అవర్ నువ్వు ఎంత ఎన్ని అవర్స్ చేసుకుంటావు 1 అవర్ చేసుకో. లోపల బెడ్ ఉంటుంది, క్యాబిన్ ఉంటుంది, వాడు లోపలికి వెళ్ళి పడుకున్నాడంటే ఎవరు లేపరు. ఎక్కడన్నా చూసుకొని మనం కూడా పోయి జాయిన్ కావాలి. జపాన్ జర్మన్లో నడుస్తుంది ఇప్పుడు ఇది. ఓకే. ఆ ప్రాజెక్ట్ వరకు నాకు ఇన్ని రోజుల్లో అయిపోవాలి, నువ్వు ఈ రోజు చేస్తావు, రేపు చేస్తావు, ఎల్లుండి చేస్తావు అనేది క్లియర్ కట్టుకోవాలి, చెప్పేస్తారు. అది అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మనిషి పైన ప్రెషర్ పెడితే రిజల్ట్ ఇవ్వడు. అక్కడ ఒక కంపెనీ వాడు నమ్మిన సిద్ధాంతం అది. బాగుంది. కంపెనీ నేమ్ గుర్తు పెట్టుకుని ఉండాల్సింది సార్. కంపెనీ గుర్తులేదు, ఎత్తుకుదాం, బయటికి తీద్దాం. నిజంగా రిజల్ట్ వచ్చింది. ఉంటుంది సార్, డెఫినెట్లీ టాప్ 10లో ఉంది ఇప్పుడు అది. వాళ్ళు ఏం చేశారంటే నాకు ఈ వర్క్ కావాలి, నువ్వు ఎన్ని రోజులన్నా తీసుకో. ఓకే. నీకు డైలీ టైమింగ్ అనేది ఉండదు, నీకు వచ్చిందా చెయ్యి, నీకు తాటలకు వదిలేసాయి, నాకు ఈ టైం లోపల వర్క్ ఫినిష్ అవ్వాలంటే. వాడు ఒక 1 వీక్ బిఫోర్ ఇచ్చేసాడు రిజల్ట్. ఇప్పుడు చూడండి ఫాస్ట్గా ఇప్పుడు ప్రెజర్ పెట్టి చేపించుకున్న దానికి నీకే వదిలేసి చేసివ్వు అన్న దానికి డిఫరెంట్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే నా నీకు వదిలేస్తున్నా నువ్వే చేయనప్పుడు అవతల వ్యక్తి ఏమనుకుంటాడు తెలుసా, నాది అనుకొని చేస్తాడు. ఎప్పుడైతే ప్రెజర్ పెట్టామనుకోండి ప్రెజర్ పెరిగిపోతుంది, వీడే టార్చర్ భరించలేడు, ఆ టెన్షన్లో వాడికి కొత్త ఆలోచనలు రావు, ఆ వర్క్ డిస్టర్బ్ అవుతుంది, అప్పుడు మానసికంగా నలిగిపోతాడు, రిజల్ట్ ఎక్కడ వస్తుంది? రాదు. ఒక టైం అప్పచెప్పి ఈ వర్క్ నీదే, ఈ టైం లోపల కంప్లీట్ చేయండి, ఖచ్చితంగా చేసుకొస్తాడు. సేమ్ పిల్లలకి మామూలుగా మెయిన్ హోంవర్క్ ఇస్తారు చూడండి సార్, హాలిడేస్ టైంలలో పెట్టేసి ఆ టైంలలో. నేనేం చెప్తున్నానంటే అది డబ్బు రూపంలో వచ్చే లోపల చూడండి, ఒక టైం పెట్టుకోండి, ఈ టైం లోపల నేను ఈ దీన్ని రీచ్ అవ్వగలుగుతానని పెట్టుకోండి. రియలిస్టిక్ టార్గెట్. రియలిస్టిక్ టార్గెట్. ఇప్పుడు మాకు మంత్లీ ఒక 20,000 ఇన్కమ్ ఉందనుకోండి, జస్ట్ దానికి ఒక 5,000 అడిషనల్గా వేసుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, దానికి ప్రెజర్ పడదు. అర్థమైందా? అలాంటప్పుడు ఏమవుతుందంటే నీకు ఖచ్చితంగా ఆ మంత్ 5,000 అడిషనల్కి వస్తుంది, నీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే. అది ఏ రూపంగా వస్తుందో మనకు తెలియదు, 5,000 అంటూ వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్నగా మన క్యారెక్టర్ కూడా బిల్డ్ అయిపోతుంది. జస్ట్ ఒక 3-4 మంత్స్ తర్వాత చూడండి, 4 మంత్స్ బ్యాక్ ఎలాగుంటాం ఇప్పుడు ఎలాగుంటాం 100% చేంజ్ అనేది ఉంటుంది. ఎలాగంటే మనకు తెలియకుండా మనలో ఒక పాజిటివ్నెస్ అనేది పెరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే చిన్నగా ఎప్పుడైతే మనిషి బిల్డ్ అవుతాడో, ఇంకా అది ఒక సామెత ఉంది, చెడి బతికిన వాడి చెడిపోడు అంటారు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ బాధలు అవన్నీ అనుభవించి అది ఒక అనుభవంగా వాడికి పాఠం నేర్పింటుంది. ఇంకోటి బ్యాక్ పోలేడు, ఎందుకంటే వాడికి మొత్తం చూసింటాడు, బ్యాక్ చూసింటాడు, ఇంకా వెనక ఏం జరిగింది, ఏ స్టేజ్లో నుంచి వచ్చాను అనుకుంటాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు ఎంత పెద్ద సమస్య అని రాని అక్కడ కూర్చొని దాన్ని ప్రెజర్గా కాకుండా వదిలేసేయండి. ఈరోజు దాన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు, ఈరోజు వదిలేసేయండి. మీకు దాని నుంచి అవుట్పుట్ రాలేదనుకోండి, వదిలేసి బయటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రేపు వచ్చి చూడండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడుతూ తిరుగుతున్నప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆలోచన వస్తుంది, ఆ సమస్యకి ఇంకో పరిష్కారము ఇంకో పర్స్పెక్టివ్లో దొరుకుతుంది. దొరుకుతుంది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు చాలామంది చూడండి, మా ఫ్రెండ్ రియల్గా ఒక ఆయన బైక్ మెకానిక్ ఉన్నాడు. ఓకే. ఆ ఇంజన్ ఆయన్ని చాలా సతాయించింది.
ఓకే. ఆయన ఏం చేశాడంటే ఆ రోజు షట్టర్ బంద్ చేసి తిరిగి ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు అయినా వర్క్ జరగలే. ఆ షట్టర్ వేసిపోయాడు ఇంకా ఓకే. తిరిగి మరుసటి రోజు వచ్చి హాఫ్ అన్ అవర్లో సెట్ చేశాడు. ఓకే. అన్న నేను అడిగాను కాదన్నా నిన్న దాని నుంచి నీకు అవుట్పుట్ రాలే, ఈ రోజు ఎంత హాఫ్ అన్ అవర్లో చేసేటంటే అన్న నేను ఇంటికి వెళ్ళినా ఫ్రెండ్స్తో ఎక్కడ తిరిగినా నాకు మైండ్లో దాని గురించి ఆలోచన చేస్తూ లాస్ట్కి అనుకోకుండా నాకు ఉదయం అర్లీ మార్నింగ్ నాకు అది గుర్తొచ్చింది అన్న, రోజు రెగ్యులర్గా షాప్ తీసేదానికన్నా ఈరోజు 1 అవర్ ముందే వచ్చి తీసాను అన్నాడు. ఓహో. ఇప్పుడు చూడండి ఆ ప్రాబ్లం అనేది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్కి ఒక ప్రాబ్లం ఇచ్చినామనుకోండి అది దానికి రిజల్ట్ వైపు తిరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మనకి ఇప్పుడు చూడండి వెళ్ళేదారిలో రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకు, ఆ సమస్యకు పరిష్కారం అనేది. నేను ఏం చెప్తున్నానంటే ఎవరికైనా సమస్యలు ఉన్నాయనుకోండి అవి ఆ రోజుకి తీరలేదనుకోండి పక్కన పెట్టేసి దాని గురించి రేపు ఆలోచన చేద్దాం అనుకుని మీకు ఎలాగ ప్రశాంతంగా ఉంటే అలా కూర్చోండి, ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ అనేది తిరిగి మరుసటి రోజు ఉంటుంది. ఓకే. ప్రెజర్ని ప్రెజర్గా తీసుకోకుండా దాన్ని మామూలు క్యాజువల్గా రోజు ఎలాగ చూస్తామో అలాగే చూసినప్పుడే మనం ఏదైనా కానీ దాని గురించి రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన పెద్దలో మాట చెప్పరు ఏదైనా ఆడుతూ పాడుతూ పని చేస్తే రిజల్ట్ ఉంటుందని. చూడండి ఆడుతూ పాడుతూ పని చేస్తున్నప్పుడు అంటే ఏంటంటే నువ్వు అక్కడ నీ వర్క్ పైన నువ్వు పాజిటివ్గా వర్క్ చేస్తావు కాబట్టి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మానసిక ఒత్తిడి టెన్షన్ ఇవన్నీ ఏంటంటే మనం తీసుకుంటే వచ్చేటివి. నాకు ఏది లేదు, నేను హ్యాపీగా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకోగలను, ఇన్ టైం లోపల కంప్లీట్ చేస్తాననేప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ కూడా దానికి ఫిక్స్ అయిపోతుంది. ఈ టైం లోపల ఈ వర్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి దీనికి ఎలాగైనా సరే మన వంతు సాయం అందించాలని ఏం చేస్తుందంటే దాని యొక్క రిజల్ట్ అనేది మన దగ్గరకు తీసుకురావడం జరుగుతుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మనం వర్క్ చేసే విధానంలో కావచ్చు, మనం పనిచేసే దగ్గర కావచ్చు, మనకి ఏదైనా అనుకున్న టైంలో మన వర్క్ కంప్లీట్ కాలేకపోతే ఆ రోజుకి దాన్ని పోస్ట్ పోన్ చేసి తిరిగి మరుసటి రోజు దాని గురించి కొత్తగా ప్రయత్నం చేసి మొదలు పెట్టారనుకోండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు చూడు ప్రాణ్, నువ్వు మీ ఫ్రెండ్ గురించి మాట్లాడావు కదా, ఇప్పుడు ఆయన ఓవర్ టెన్షన్ తీసుకుంటున్నాడు. అలా కాకుండా అది వర్క్ జస్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే తీసుకొని పూర్తిగా ఎఫెక్ట్ దానిపైన పెట్టాడనుకోండి ఖచ్చితంగా ఆయన వెళ్ళేదారిలో సక్సెస్ అవుతాడు. ఆయన ఏదైతే కోటీశ్వరుడు కావాలనుకున్నాడో ఖచ్చితంగా అదైతే రీచ్ అవ్వగలడు ప్రవీణ్. నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా కూడా మెంటల్గా ఏ వర్క్ చేయొద్దండి, ఏదున్నా కూడా ఆ వర్క్ అక్కడి వరకే తీసుకొని అక్కడి వరకే చేసుకున్నారనుకోండి మీ బాడీ సపోర్ట్ చేస్తుంది, మీ మైండ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వర్క్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఏదైనా తీసుకోకూడదు ప్రెజర్ అనేది దేంట్లో తీసుకోకూడదు. ఈరోజు కాకపోయినా రేపు అవుతుంది కానీ ఫైనల్గా అది ఖచ్చితంగా అవుతీరుతుంది. అది అవ్వాలంటే మనం ఎలాగ ఉండాలంటే ప్లెజెంట్గా ఉండాలి, ఎటువంటి టెన్షన్ లేకుండా మానసిక ఒత్తిడి లేకుండా ఉన్నామనుకోండి డబ్బులు మన దగ్గరకు వస్తుంది, మనం కావాలనుకున్న వ్యాపారంలో మనం సక్సెస్ అవ్వగలము, ఏది చేయాలనుకున్నా మన దగ్గరకు సక్సెసే వస్తుంది. సో ఇటువంటి వాళ్ళు కూడా మీ క్లాసెస్కి అటెండ్ కావచ్చు 100% ప్రవీణ్. ఓకే. ఎటువంటి సమస్య ఉన్న వాళ్ళైనా మా క్లాసులకు అటెండ్ అవుతే వాళ్ళకి 100% రిజల్ట్ అయితే మేము ఇవ్వగలం. ఓకే. సో చూసారు కదండి సెప్టెంబర్ 17th సార్ వాళ్ళ క్లాసెస్ జరగబోతున్నాయి. సో హైదరాబాద్ లక్టీ కపూల్లో ది సైంట్ హోటల్లో. సో ఎవరైనా అటెండ్ కావాలి అనుకుంటే డబ్బు గురించి కానీ మీ లైఫ్లో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండని దానికి పరిష్కారం అయితే సార్ వాళ్ళు మీకు సూచించగలుగుతారు. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి వర్కౌట్ చేసుకోవాలి అంటే డిస్ప్లేలో కానీ వస్తున్న నెంబర్కి కాల్ చేసేసి మరిన్ని విశేషాలు తెలుసుకోగలుగుతారు. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.